ಆಗಲ್ಲ. ఇప్పుడు ఈ తంత్ర మూవీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకోగానే డ్రీమ్ లోకి అనుకుంటే ఏమన్నా అలాంటివి వచ్చినాయి అంటే, లాస్ట్ 2 డేస్ నుండి నిజంగానే అట్లాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. మొత్తం నిమ్మకాయలు ఎండుమిర్చి అక్కడ పెట్టినట్టు, లేకపోతే ఎవరో మాట్లాడుతున్నట్టు నాతో అలాంటి డ్రీమ్స్ వస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. నా చెప్పారు కాబట్టి మాకు ఒక చిన్న సీన్ అన్నా చూడాలని అనిపిస్తుంది మీరు చేస్తుంటే. నా ఫేస్ చాలా క్యూట్ గా ఉండటం వల్ల రీతు భయపడట్లేదు, అంతేగాని నేను యాక్టింగ్ బాగా చేయకపోవడం వల్ల కాదు. ఎస్ ఎస్ అవును, నిజం నిజం. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలోకి వచ్చారు? సమంత గారు అండ్ ఆలియా భట్ గారు, నాకు వాళ్ళిద్దరూ అంటే చాలా ఇష్టం. ఆలియా భట్ అనగానే నాకు గుర్తొచ్చింది మన ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? చెప్పండి ఎవరన్నా, అట్లీస్ట్ గూగుల్ చేయండి. ఆమె పేరు మర్చిపోయాను నేను. ఇది మొత్తం వేయకండి, మళ్ళీ మీ వీడియో ఎక్కడికి వెళ్ళిపోతుంది. నాకు ఈ సెగ్మెంట్ ఉందని తెలియదు మాస్టర్, వెళ్ళిపోతాను నేను. హీరోయిన్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వడానికి సర్జరీస్ చేపించుకుంటూ ఉంటారు, మీరు ఏమైనా ట్రై చేశారా సర్జరీస్? నేను లిప్ ఫిల్లర్ అయించాను, ఇట్స్ బిన్ 2 ఇయర్స్, పోయినట్టుంది. నార్మల్గా యాక్ట్రెసెస్ అందరూ హాట్ అండ్ స్పైసీ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటారు కదా, దాని అర్థం ఏంటి అంటే మీరు మేము ఎక్స్పోజింగ్కి కూడా రెడీ అని చెప్పడానిక, లేకపోతే అందరూ పోస్ట్ చేస్తున్నారు, ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ సంథింగ్ సమ్మర్ అదర్ థింగ్స్, నాకు అసలు అర్థం కాలేదు ఏం చేస్తున్నాను నేను లైఫ్లో అని చెప్పేసి. డైలీ మార్నింగ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వస్తుండే. ఈ కార్లో వస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు, లేకపోతే ఇంతమంది అసిస్టెంట్స్ ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు? దేర్ ఇస్ థింగ్ ఇన్ ఇండస్ట్రీ, ఐ ఫీల్ సో. ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? Yes, I did. ఫస్ట్ ఫిల్మ్ అవి చేసిన తర్వాత సక్సెస్ వస్తే అంటే పీపుల్ నన్ను రికగ్నైజ్ చేస్తే చాలు, తర్వాత ఇంకా అక్కడికి వెళ్తాం వెళ్ళిన తర్వాత హ్యాపీగా ఉంటామని అనుకునేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హ్యాపీనెస్ లేదు. Let's go!